అవసరం లేని మన చీఫ్ గెస్ట్. కానీ ఆయన గురించి కొన్ని ముఖ్య విషయాలు చర్చించుకుందాం. ఆవుల గోపాలరావు గారు ఈ జాయింట్ ఇన్ లైనిజం ఇన్ 2006. అంతేకాకుండా వారి స్వస్థలంలో వారి తండ్రి గారిని ఆవుల ప్రకాశ్రావు గారికి సంస్మరణార్థం 1.5 కోట్ల విలువగల భూమిని ఇవ్వడమే కాకుండా అక్కడ కమిటీ హాల్ నిర్మించడానికి 35 లక్షల రూపాయలు స్పెండ్ చేశారు. ఒక సర్వీస్ యాక్టివిటీ పరంగా మాత్రమే కాకుండా యాజ్ ఎ లీడర్ ఈజ్ ఏ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్. అంతేకాకుండా 3 పర్యాయాలు ఆయన జిఎల్టీ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గాను 2019 సంవత్సరంలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిసియేషన్ అవార్డ్స్ని 7 సార్లు తీసుకున్నారు. ఆయన ధర్మపత్ని ఆవుల పద్మజ గారు అందరూ, అంతేకాకుండా వారి పిల్లలు ఆవుల సాయి ప్రకాష్ అండ్ ఆవుల లిఖిత. అంతేకాకుండా ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు నిదర్శనంగా మన డిస్ట్రిక్ట్ 2320C 2019-2020 సంవత్సరానికి ఆయన్ని సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నుకోవడం జరిగింది. నౌ ఐ హ్యాండ్ ఓవర్ టు ఆవుల గోపాలరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుప్రసాద్ గారు, విత్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇంట్రడ్యూసింగ్ మీ ప్రిసైడింగ్ ఆఫీసర్, సోదరి లయన్ సజ్జా రామతులసి, గెస్ట్ ఆఫ్ ఆనర్, గురుతులు లంచి ప్రభాకరరావు గారు, మై సోల్మేట్ దాని హేమాద్రిరావు, డిగ్నిటరీస్ ఆన్ ది డేస్, ఫ్రెండ్స్ ఇన్ ది కాజ్ ఆఫ్ సర్వీస్, పర్టికులర్లీ ద ఉమెన్ మెంబర్షిప్ సిట్టింగ్ ఇన్ ది ఆడియన్స్, వెల్కమ్ టు యూ ఆల్ ఫ్రెండ్స్. సెంటినల్ గ్రీన్ సిటీ, మరి 2 సంవత్సరాల క్రితం ఈ క్లబ్ గురించి ఆలోచించినప్పుడు సోదరి రామతులసి గారు మదర్ థెరిస్సా క్లబ్లోను, ఏస్రా నగర్ సెంచురీ క్లబ్లో కూడాను మంచి సేవలు అందించినటువంటి ఎక్స్పీరియన్స్ ఆమెది. మంచి మిత్రుల్ని సమాజంలో నిజంగా మంచి మంచి ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి మిత్రుల్ని లైనజానికి నేను పరిచయం చేస్తానని లిస్ట్ తీసుకొచ్చినప్పుడు రియలీ మేమందరం కూడా, ముఖ్యంగా ప్రభాకరరావు గారు, రామారావు గారు, మేము చాలా సంతోషించాం. అనుకున్నట్లుగానే గత 2 సంవత్సరాల్లో మంచి కార్యక్రమాలతో వెళ్ళటమే కాకుండా తనదైన శైలిలో జిల్లాలో లీడర్షిప్లో మరి ఒక ముద్ర వేయటం జరిగింది రామతులసి. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, వ్యక్తి ప్రాధాన్యం కాకుండా టీమ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆర్గనైజేషన్ ఇది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ విత్ ది సపోర్ట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి బాలారిష్ట దాటి చక్కగా 3వ కార్యవర్గ ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి రాబోయే కార్యవర్గానికి నేను ఇచ్చే మెసేజ్ ఇదే. మిత్రులారా, దేర్ షుడ్ నాట్ బి ఐ. When you say I, you alone will persist. When we say we all cherish the moments. కాబట్టి సెంటినల్ గ్రీన్ సిటీ కార్యవర్గాన్ని ఇన్స్టాల్ చేసేటువంటి ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 2 సంవత్సరాలుగా
సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అభ్యర్థిగా మీ ముందుకు నేను వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు, ఆదరణ, ఆ స్నేహం నేను ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుంచుకుంటానని, మరి ఇంతకు మించి నేనేమివ్వగలను మీకు స్నేహం. ఒక్కసారి శిరసు వంచి మీ అందరికీ కూడా నమస్కారాలు మిత్రులారా. Straight away going to the assignment, I call upon the directors of the Sentinel Green City for the year 2019-20. Line Dr. Praveen Reddy, Line Dr. Vikrant Pallavi, Line Dr. Vikrant Pallavi, Line Dr. Geeta Malati, Polavarapu, Line Balraj Betala, లైన్ బాలరాజ్ పేటాల రావాలండి, ముందుకు రావాలి. నేను పేర్లు ఎవరెవరైతే పిలిచామో మీరందరూ కూడాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఈ సంవత్సరం మిమ్మల్ని ఈ క్లబ్ ఎన్నుకోబడింది. లైన్ నర్సయ్య బొడ్డు నర్సయ్య గారు, అలాగే క్లబ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్ ఎంవి రంగారెడ్డి, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ విష్ణుమూర్తి బోగా, క్లబ్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ మిత్రులారా, 2019-20 సంవత్సరం జూలై 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. లైనిస్టిక్ పరంగా మనం క్యాలెండర్ ఇయర్ని జనవరితో బిగిన్ చేస్తే లైనిస్టిక్ ఇయర్ని జూలై 1తో బిగిన్ చేస్తాం. జూన్ 30 వరకు ఉండవలసినటువంటి కార్యవర్గాన్ని, జూన్ 30, 2020 వరకు ఉండవలసినటువంటి కార్యవర్గాన్ని సెంటినల్ గ్రీన్ సిటీ ఎలక్ట్ చేసుకున్న వారిలో మిమ్మల్ని మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎన్నుకోవడం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే మీ ప్రొఫెషన్స్లో మీరు డైరెక్టర్ అంటే ఏంటి అనేది మీకు తెలిసిందే. అయినా సినిమాలో తెర వెనుక డైరెక్టరు, తెరపైన హీరో. ఆయన ఆడిస్తాడు, ఈయన ఆడతాడు, సక్సెస్ మాత్రం హీరోకే. అలాగే మీరు చేసేటువంటి పాలసీ డెసిషన్స్, మీరిచ్చేటువంటి డైరెక్షన్, మీరిచ్చేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, రేపటి నాడు ఆ సీట్లో మీకు ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ఎవరైతే ట్రెజరర్గా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూర్చుంటారో వాళ్ళ విజయానికి కారణమవుతాయి. కాబట్టి మంచి నిర్ణయాలతో ఈ క్లబ్కి విధానపరమైనటువంటి ఒక మంచి డైరెక్షన్ ఇస్తామని చెప్పేసి సభాముఖంగా మీరందరూ నాకు మాటిస్తారా? థ్యాంక్ యూ. అయితే మీలో ఇండివిజువల్ బాధ్యతలు ఉన్నాయి. మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ రంగారెడ్డి గారు, మీరు ఈ క్లబ్ చేపట్టేటువంటి సేవా కార్యక్రమాల్ని మన కమ్యూనిటీలోకి తీసుకుని వెళ్ళి సంథింగ్ లైక్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. మేమేం చేస్తున్నాం, ఈ క్లబ్ ఏం చేస్తుంది, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటినల్ గ్రీన్ సిటీ ఏ కార్యక్రమాలు అయితే చేస్తుందో దాన్ని ముందుగా కమ్యూనిటీలోకి తీసుకుని వెళ్ళి ఫలానా రోజున ఈ ఏరియాలో ఈ కార్యక్రమం చేస్తున్నాము అని బెనిఫిషరీస్ అందరికీ కూడా ఆ కమ్యూనికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత. అలాగే ఈ ఆర్గనైజేషన్ గురించి, క్లబ్ గురించి కూడా ఇమేజ్ డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత మీలో ఉంటుంది. యువర్ సపోజ్ టు బి ఏ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్. అలాగే మీడియా కూడా మీ ద్వారా మీరు చేసిన సేవా కార్యక్రమాల్ని, అది ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, కవరేజ్ చేసే విధంగా మీరు చూసుకోవాలి. మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తిస్తారా? థ్యాంక్ యూ. క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ విష్ణుమూర్తి బోగా, యాజ్ అ సర్వీస్ చైర్పర్సన్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్స్. ఈ క్లబ్ ఈ సంవత్సరం ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటుందో, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మనం కాకుండా సర్వీస్ యాక్టివిటీకి సంబంధించి కూడా ఇయర్ లాంగ్ ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా దానికి కావలసినటువంటి రీసోర్సెస్ అన్నింటినీ కూడా పూల్ చేసుకుంటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతితో దానికి బడ్జెట్ ఎలొకేషన్ చేసుకుని మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అయినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్కి చేదోడు వాదుడుగా మీరు వర్క్ చేస్తారా? థ్యాంక్ యూ. ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ రతి గారు, మరి ఇన్ హర్ షీ లేడియా, లేడీ ఆఫీసర్, యా లేడీ ఆఫీసర్ గారు రతి బి,
వారి ఆబ్సెన్స్ లో వారిని ఇన్స్టాల్ చేస్తున్నాను, మరి అలాగే వారికి బాధ్యతలు కూడా తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్, ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆర్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, దీనికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఆర్మ్ LCIF, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఈ ఫైనాన్షియల్ ఆర్మ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం అన్నమాట. మనము మన కంట్రిబ్యూషన్స్ ద్వారా మీరు వినుండొచ్చు, మెల్విన్ జోన్స్ ఫెలో, ద ఫౌండర్ పేరు మీద ఒక ఫెలోషిప్ క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైతే $1,000 మనం డొనేట్ చేస్తామో వారికి ఆ ఫెలోషిప్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ పెద్ద మొత్తాలే కాకుండా రైట్ ఫ్రమ్ $20, $50, $100, $200 ఇలా స్మాల్ కంట్రిబ్యూషన్స్తో కూడా మనం ఆ సంస్థకి మనం ఫండ్ రైజ్ చేయొచ్చు. ఈ రైజ్ చేసినటువంటి ఫండ్ని మరి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా కానివ్వండి వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే మన లయన్స్ సేవా సంస్థలు క్లబ్స్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు ప్రాజెక్ట్స్ కూడా ఫైనాన్స్గా మనం అక్కడి నుంచి గ్రాంట్స్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని క్లబ్లోనూ అలాగే బయట కమ్యూనిటీలోనూ తీసుకెళ్లాల్సిన బాధ్యత LCIF కోఆర్డినేటర్కు ఉంటుంది. ఐ రిక్వెస్ట్ వనజ గారు, లయన్ వనజ గారు, క్లబ్ మెంబర్షిప్ చైర్పర్సన్. మరి ఇప్పుడే చూసాం మనం ఒక 3 మెంబర్స్ని ఇండక్ట్ చేయడం జరిగింది. రెడ్డి గారు కూడా ఈరోజే ఇండక్ట్ అయ్యారు. మరి రంగారెడ్డి గారు లాగా మీరు మెంబర్స్ని ఈ క్లబ్లోకి ఆహ్వానించాలి. మీకు మెంబర్షిప్ పెంచడానికి ఒక ప్లాన్ ప్రోగ్రామ్ ఉండాలి, అలాగే మీతో పాటు ఒక మెంబర్షిప్ కమిటీ ఈ మెంబర్షిప్ డెవలప్మెంట్కు వర్క్ చేయాలి. మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతితో ఆ కొత్త మెంబర్స్ని మన క్లబ్లో ఇండక్ట్ చేసుకుని మెంబర్షిప్ స్ట్రెంగ్త్ పెంచడం ద్వారా మనము ఒక్కడము ఏమీ చేయలేమండి, సంఘటితంగా ఏదైనా సాధించగలం. సో కాబట్టి మోర్ పీపుల్, మోర్ హ్యాండ్స్, మోర్ సర్వీస్. మెంబర్షిప్ ఇంక్రీజ్ చేయడానికి మీ శాయశక్తుల కృషి చేస్తానని నాకు మాటిస్తారా? థ్యాంక్ యూ. నౌ ఐ కాల్ అపాన్ లైన్ రాజిరెడ్డి వి. వీరు కోశాధికారిగా ఎన్నుకోబడినారు, ట్రెజరర్. చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో రాజిరెడ్డి గారు. రూపాయి రాక, రూపాయి పోక రెండు కూడా మీరు ముందుకు వచ్చేయండి, మీ ద్వారా జరుగుతుంది. క్లబ్లో ప్రతి ఒక్క సభ్యుని యొక్క సభ్యత్వ రుసుము ఏదైతే ఉంటుందో దాన్ని వసూలు చేయడం, దాన్ని అకౌంట్ ఫర్ చేయడం, దానికి తగ్గట్టుగా రసీదులు ఇష్యూ చేయడం, అలాగే క్లబ్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఏదైనా చేసినప్పుడు ఆ ఫండ్ కలెక్ట్ చేసి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అకౌంట్స్కి ఏ ఫండ్ ఎక్కడికి వెళ్లాలో ఆ అకౌంట్స్లో జమ చేయటం, అలాగే సంవత్సరానికి సరిపడా ఒక బడ్జెట్ని రూపొందించుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతితో ఏ కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటిది ఆ నిబంధనలకు లోబడి వారి యొక్క అనుమతితో ఆ పైసలను ఖర్చు పెడుతూ సంవత్సరాంతంలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒకటి వేసి ఆడిటర్ చేత దాన్ని అప్రూవ్ చేయించుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అలాగే రెగ్యులర్ మంత్లీ మీటింగ్లో జనరల్ బాడీకి మీరు సమర్పించాల్సి ఉంటుంది. మరి ఈ విధులన్నీ కూడా మీరు చక్కగా నిర్వర్తిస్తారా? చెయ్యెత్తి మీరు. ఎస్, థ్యాంక్ యూ. నౌ ఐ కాల్ అపాన్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ సుదర్శన్ రావు, సెక్రటరీ శాంతాకుమారి. కోరిక, సో కోరికతో తీసుకున్నారు, వెరీ గుడ్. మక్కువతో తీసుకున్నప్పుడు ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. అడ్మినిస్ట్రేటర్ సుదర్శన్ రావు, ప్లీజ్ కమ్ అప్ప, కమ్ హియర్. సుదర్శన్ రావు గారు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్గా మీ బాధ్యత క్లబ్కు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ వర్క్, పేపర్ వర్క్, అలాగే కంప్యూటర్ వర్క్ రెండు కూడా మీకు అసైన్మెంట్ ఉంటుంది. సెక్రటరీ గారికి నేను ఏ బాధ్యతలు చెప్తానో అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఓకే, మీకు కూడా మై లైన్, మై LCI లాగిన్ ఉంటుంది. సభ్యులను అప్లోడ్ చేయటం, కార్యక్రమాలు రిపోర్ట్స్ను అప్లోడ్ చేయటం, ఇవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. సెక్రటరీ గారు, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ది క్లబ్. మీరు బాగా పనిచేస్తే మరి ఆ సీట్లో కూర్చునే ప్రెసిడెంట్ గారికి మంచి పేరు వస్తుంది. ఓకేనా? మీకు రాదు. మరి సెక్రటరీగా మీ విధులు ఏంటంటే క్లబ్కు ఉండేటువంటి అన్ని రికార్డ్స్ని మీరు మెయింటైన్ చేయాలి.
మీరు క్లబ్కి, జోన్కి, క్లబ్కి, రీజియన్కి, క్లబ్కి, డిస్ట్రిక్ట్కి, క్లబ్కి, ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్కి ఒక బ్రిడ్జ్ బిల్డర్ లాగా ఉంటారు. అంటే ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్, ఏదైతే లెటర్స్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి, ఎస్ఎంఎస్ మెసేజెస్ కానివ్వండి, వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి మీరు రిసీవ్ చేసుకుంటారు, ఆ మెసేజెస్ని, ఆ కంటెంట్ని క్లబ్లో ప్రతి ఒక్క మిత్రుడికి చేరే విధంగా చూడాల్సిన బాధ్యత మీది. అలాగే మీరు యాజ్ అ సెక్రటరీగా విధిగా మీ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్, సర్వీస్ రిపోర్ట్స్ టైం ప్రకారం మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వివిధ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి మీరు వాటిని పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా మరి జోన్ చైర్పర్సన్ హరినాథరావు గారు, మీకు ఏ ఇష్యూ ఉన్నా ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయాల్సినటువంటి ఆఫీసర్ ఆయన. వారికి తర్వాత మల్లికార్జున సన్నీ గారు, వారు రీజియన్ చైర్పర్సన్. క్లబ్ ఇష్యూస్లో ఎనీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ మీరు ఏమి కన్ఫ్యూజ్ కావద్దండి. మీకు పాత లీడర్స్ ఉన్నారు ఆల్రెడీ, సజ్జా రామతులసి గారు ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ కాబోతున్నారు ఆమె, వారితో పాటు మీకు డిస్ట్రిక్ట్ నుంచి సహాయంగా ఇద్దరు ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది. హరినాథరావు గారి నెంబరు, అలాగే మన మల్లికార్జున సన్నయ్య గారి నెంబరు మీ దగ్గర ఎప్పుడు ఉండాలి, ఏ ఇష్యూ వచ్చినా వారితో సంప్రదించండి. అలాగే సెక్రటరీగా మీరు రిపోర్ట్స్ని, రికార్డ్స్ని మెయింటైన్ చేయటమే కాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతితో మరి వివిధ కార్యక్రమాల్ని ఫార్ములేట్ చేయటం, ఎగ్జిక్యూట్ చేయటం మీ విధి. ఇంతే కాకుండా మీ ప్రెసిడెంట్ గారి అనుమతితో మెంబర్స్ మీటింగ్ కాల్ఫర్ చేయటం, మినిట్స్ రికార్డ్ చేయటం, వారిని పొందుపరచడం కూడా మీ విధి. మరి మీ ఈ బాధ్యతలన్నింటినీ సక్రమంగా నిర్వర్తిస్తారా? థ్యాంక్ యూ. తర్వాత ఐ విల్ కాల్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్, అలాగే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ రమణ్లాల్ గుడివాడ. ఫస్ట్ అండ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్స్, మీరు మీ ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేసేటువంటి వివిధ కమిటీస్కి, అంటే సర్వీస్ కమిటీస్ కానివ్వండి, ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ కమిటీస్ కానివ్వండి, మీరు హెడ్గా వ్యవహరిస్తూ ఉంటారు. సపోజ్ ఒక సర్వీస్ ప్రాజెక్ట్ చేయాలి, ఆ సర్వీస్ ప్రాజెక్టు అసైన్మెంట్ మీకు ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు కంప్లీట్ బాధ్యత మీరు తీసుకుని చేయడం జరుగుతుంది. మీ ప్రెసిడెంట్ గారు దానిలో ఎక్స్ అఫీషియో మెంబర్గా మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎప్పుడైతే ప్రెసిడెంట్ గారు మీకు అవకాశం ఇవ్వరు అనుకుంటున్నాను, ఎందుకంటే హరిబాబు గారు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి, ఆయన ఏ రోజైతే మీటింగ్కి హాజరు కారో ఆ సందర్భంలో మీటింగ్ని చైర్ చేసి మరి ఆ రోజున ఎజెండాని నడిపించాల్సిన కార్యక్రమం మీపై ఉంటుంది. అలాగే మీరు సెక్రటరీ, ట్రెజరర్, మెంబర్షిప్ చైర్పర్సన్ వీరందరూ కూడా మీరు డిస్ట్రిక్ట్ గవర్నర్స్ జోన్ అడ్వైజరీ మీటింగ్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఇది క్వార్టర్లీ జోన్ చైర్పర్సన్ హరినాథరావు గారు పిలుస్తారు, లాస్ట్ పర్సన్ హరినాథరావు గారు క్వార్టర్లీ వన్స్ ఒకసారి డిస్ట్రిక్ట్ గవర్నర్స్ జోన్ అడ్వైజరీ మీటింగ్ పిలుస్తారు. దానికి విధిగా వైస్ ప్రెసిడెంట్స్, మెంబర్షిప్ చైర్పర్సన్, అలాగే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు హాజరు కావాలి. అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి మన రీజియన్ చైర్పర్సన్ గారు మిమ్మల్ని మీటింగ్స్కి పిలుస్తారు, రీజియన్ లెవెల్ రివ్యూ మీటింగ్స్, అవి బై మంత్లీ, ఆ మీటింగ్స్కి కూడా మీరు తప్పనిసరిగా హాజరు కావాలి. మరి మీ విధులని తప్పనిసరిగా నిర్వర్తిస్తారా? థ్యాంక్ యూ. నౌ ఐ కాల్ అపాన్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ క్లబ్ లైన్ హరిబాబు అవినేని. మీరు ముందుకు రావాలండి, యు ఆర్ ది ఇంజన్, రెస్ట్ ఆల్ బోగీస్. మీరు ఎంత స్పీడ్గా ముందుకు నడిస్తే మీతో పాటు అంత స్పీడ్గా వాళ్ళు వస్తారు. ఈ క్లబ్కి డైరెక్టర్స్ దిశానిర్దేశం చేస్తే మీరు కొత్త తరం ఆలోచనలతో సర్వీసులను ఉరుకులాడించాల. ఓకే, అయితే మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని, మీ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఒక తాటి పైన, నేను ఇప్పుడే చెప్పాను మీకు, దెర్ ఇస్ నో ఐ. పీపుల్ ఫీల్ దాట్ ప్రెసిడెంట్ అనగానే ఐఎమ్ ది సోల్, నాట్ ఎట్ ఆల్. మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మిమ్మల్ని నడిపించేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, దే ఆర్ ది ఓనర్స్, నాట్ యూ.
ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎల్లప్పుడూ కూడా మనంతోనే ముందుకు వెళ్ళాలి. మరి 2019-20 సంవత్సరానికి సెంటినల్ గ్రీన్ సిటీ హరిబాబు గారిని చక్కగా ఎన్నుకున్నారు. మరి మీరు పూర్తి ప్రణాళికతో ముందుకు వచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రెసిడెంట్గా బాధ్యతలు ఏంటో మీరు చాలా దగ్గరగా సజ్జా రామదాసు గారిని చూశారు కాబట్టి నేను ఎక్కువగా చెప్పకుండా మీకు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మీట్ ద ప్రెసిడెంట్ కార్యక్రమం ఒకటి ఉంటుంది. అలాగే మిగతా కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్నో కార్యక్రమాలకి మిమ్మల్ని పిలవాల్సిన అవసరాలు ఉంటాయి. మరి ఎప్పుడు పిలిచినా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్గా హాజరవుతూ క్లబ్లో రెగ్యులర్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు, రెగ్యులర్ మంత్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ మీ జోన్ చైర్పర్సన్స్ అలాగే రీజన్ చైర్పర్సన్స్ టైమ్లీ కండక్ట్ చేసేటువంటి మీటింగ్స్కి హాజరవుతూ చక్కటి సేవా కార్యక్రమాలతో ఇప్పటి వరకు ఈ క్లబ్ను లీడ్ చేసినటువంటి రామ తులసి గారు రాసినటువంటి రికార్డ్స్ని సర్ఫాస్ చేస్తూ సెంటినల్ గ్రీన్ సిటీని అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్తానని చెప్పేసి నాకు సభాముఖంగా మాటిస్తారా? థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళ విధులను నిర్వర్తిస్తామని 2019-20 సంవత్సరానికి ఈ క్లబ్కు మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి సభాముఖంగా నాకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ సెంటినల్ గ్రీన్ సిటీలో ఉన్నటువంటి ఇతర సభ్యులు ఎవరైతే ఇప్పుడు ప్రమాణం తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ ఒకసారి లేచి నిలబడండి. సెంటినల్ గ్రీన్ సిటీ మెంబర్స్ మీరందరూ కూడా సెంటినల్ గ్రీన్ సిటీ మెంబర్స్, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉందో ఈ కమిటీ ఈ సంవత్సరం మీ కార్యాచరణ కార్యక్రమాన్ని, మీ క్లబ్ కార్యాచరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి మీ సపోర్ట్తో మీరందరూ కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని నాకు మాటిస్తారా? ఎస్, ఓకే, థ్యాంక్ యూ. మరి మీ అనుమతితో ఎలక్ట్ అయినటువంటి ఈ బాడీని ఐఎమ్ హ్యాపీ టు డిక్లేర్ దాట్ the Lions Club of Hyderabad Sentinel Green City Club Officers Team for the 2019-20 is duly installed. I request all to give a thunderous applause please, welcoming these leaders into the action. Inkaasta autonomy ivali, freedom ivali, so that ఈ క్లబ్ యొక్క సేవా కార్యక్రమాల్లో ఆయన మీ టీం అందరినీ నడిపించడానికి ఎక్కువ టైం వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. ఫోటోగ్రాఫర్ వచ్చారా? ఓకే, చక్కటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తూ మరి సజ్జా రామతులసి గారు, థ్యాంక్ యూ సజ్జా రామతులసి గారు, రెండమ్మా మీరు పైకి రండి. ప్రభాకర్ గారు నిష్క్రమించారా? రండి, మీరిద్దరు జంట పైకి రండి. రామతులసి గారు మీరు నిలబడండి. రామతులసి గారు రావమ్మా, నీ బాధ్యత అయిపోలేదు, నిలబడండి. మీరు 2 సంవత్సరాలు ఈ క్లబ్ని లీడ్ చేశారు మంచి మంచి కార్యక్రమాలతో. మరి టీంని సక్సెస్ టీం చేయాల్సింది మీరు, వాళ్ళు కాదు, మీ గైడెన్స్తో. అర్థమైందా? గైడెన్స్ ఎప్పుడు కూడాను సజెషన్గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎన్ ఆర్డర్. చార్టర్ ప్రెసిడెంట్ అధికార దర్పం యూజ్ చేసిన క్లబ్బులన్నీ కూడాను పూర్తిగా దెబ్బతిన్నాయండి. నేను ఈ విషయం చెప్తున్నా, సభాముఖంగా చెప్తున్నా. చార్టర్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే బాధ్యతగా నిలుస్తాడో ఆ క్లబ్ దినదిన ప్రవర్తమానం చెందుతుంది, మంచిగా పరిడి వెళ్ళుతుంది. ఇది మాత్రం ప్రతి ఒక్క చార్టర్ ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవాలా? మీకు అదే చెప్తున్నా సభాముఖంగా. మీరు ఎప్పుడు కూడా మీ ఉద్దేశాలను రుద్దకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో పాటు మీరు సహకరించి రాబోయేటువంటి కార్యవర్గానికి పూర్తి సహకారం ఇస్తానని చెప్పేసి సభాముఖంగా మీరు నాకు మాట ఇవ్వండి. థ్యాంక్ యూ.
ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రుడు, సెంటినల్ గ్రీన్ సిటీ నా తరపున నా సతీమణి లైన్ ఆవుల పద్మజ తరపున, నా హోమ్ క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొక వారు వందనాలు. లాంగ్ లివ్ లైన్ నిజాం, లాంగ్ లివ్ సెంటినల్ గ్రీన్ సిటీ. థ్యాంక్ యూ.